రెడ్డిక వరంగల్లో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా డాక్టర్లు కూడా కరోనా సెగ తగలడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడ శానిటేషన్ చేస్తున్నారు, దీనిపై మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వరంగల్ నుంచి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యూ. ఉమ్మడి జిల్లాలో కూడా కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే వరంగల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం వరంగల్ ఎంజీఎంలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నట్టుగా మనం ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ములుగు జిల్లాలో నుంచి అటు జనగామ జిల్లాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. రోజు రోజుకు ఆ జిల్లా కలెక్టర్లు కూడా పూర్తిగా అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు. వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఎంజీఎంలో ఉన్నటువంటి కోవిడ్ వార్డులో నిన్న ఇవాళ ఒక్కరోజే 20 కేసులు నమోదైనట్టుగా అధికారులు పూర్తిస్థాయిలో చెప్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రమే ఎక్కడ చూసినా కానీ స్వీయ నిర్బంధనం ఖచ్చితంగా పాటించాలని మాత్రం అధికారులు చెప్తున్నారు. ఎక్కడ చూడు డిస్టెన్స్ మాటించాలనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మనం వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్లో కూడా చాలామంది ఇరుక్కుంటున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ ఏదైతే మాస్కులు పెట్టుకున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. చెప్పండి, కోవిడ్-19 ప్రభావం ఎట్లా ఉంది? మీరు జర్నీ చేస్తున్నారు, రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కేసులు అయితే నేను ఒకరోజే 20 కేసులు వచ్చినాయి. ఈ ప్రికాషన్స్ చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఎండలు కూడా బాగా తీవ్రత బాగా ఉంది. మేము కూడా పొద్దున్న శానిటేషన్ జేబుల్లో పెట్టుకొని తిరగాల్సిన అవసరం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాలు కూడా మాస్కులు, బ్లౌజులు, శానిటైజర్లు పూసుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ విపరీతమైన కేసులు పెరుగుతున్నాయి, అయినా కూడా కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉంటే బెటర్ అని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, జాగ్రత్తగా వహిస్తున్నప్పటికీ కూడా కరోనా మహమ్మారి రోజు రోజు పెరుగుతుంది. నగరవాసులుగా మీరు బిజినెస్ ఎలా పడిపోయింది? మీరు ఏం పని చేస్తారు? ఎట్లా మీ బిజినెస్ ఎట్లా ఉంది? మాది బిజినెస్ ఏం లేదండి. ఇప్పుడు ఈ కరోనా చేపట్టి మా బిజినెస్ అంతా పడిపోయింది. మా డ్రైవర్లకు జీతాలు కూడా ఇవ్వలేకుండా వ్యవస్థ అయిపోయింది. ఫైనాన్స్ వాళ్ళు మాకు అప్పుల వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ బాగైనాయి. ఈ కోవిడ్-19 చేపట్టి చాలా ఇబ్బంది అవుతున్నది. అయినా మేము దూరం దూరం పాటిస్తున్నాం, శానిటైజర్ చేస్తున్నాం, మాస్కులు పెడుతున్నాం. మా పనోళ్ళను కూడా అట్లనే చూసుకుంటున్నాం. వాళ్ళ జీతాలు గీతాలు మా ప్రభుత్వం మాకు కొంచెం ఆదుకోవాలని చూస్తున్నాం. మీరు చెప్పండి, నగరంలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి, మీ వృత్తిరీత్యా మీరు ఏం చేస్తారు? మీ బిజినెస్ ఎలా ఉంది? ఎట్లా డౌన్ అయిపోయింది? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కరోనా ప్రభావం వల్ల? కరోనా చేపట్టి మాకు బిజినెస్లు కూడా మొత్తం డౌన్ అయిపోయాయి. కరోనా చేపట్టి కొంచెం పబ్లిక్ కూడా భయపడుతున్నారు. పబ్లిక్ భయపడుతున్నారు. ఈ ఎంజీఎం దగ్గర ఉన్న వారికి ఇంకా పబ్లిక్ కరోనా గురించి చాలా భయం ఎక్కువైపోయింది. మా బిజినెస్లు లేవు, రోజు రోజుకు క్షీణిస్తాను మా బిజినెస్లు. బిజినెస్లా మాకు రోజు 2000 3000 అమ్మేది, 500 600 అమ్ముతాండి. మాకు కట్టేకాలో కట్టలేకపోతాను. ఇక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మళ్ళీ లాక్డౌన్ పెడితే బాగుంటుందని మరి కొంతమంది చెప్తుంటే, మరోవైపు ఆ లాక్డౌన్ వల్ల ఏదైతే కరోనా ప్రభావం వల్ల మాకు ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయాము, ఇంకా ఆర్థిక భారం మా మీద పడే విధంగా ఉంది, ఇప్పటికైనా ఈ కరోనా చర్యలను అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా కోవిడ్ బాధితులు రోజు రోజు పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ ఎంజీఎంలో కూడా అటు పేషెంట్లతో పాటు పేషెంట్లకు క్యూ చేసుకుంటున్న డాక్టర్లు కూడా కరోనా ప్రభావం తాకుతుంది. ఇంతో ఒకసారిగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా కేసుల ప్రభావం పెరుగుతుంది, కరోనా గుబేలు అనిపిస్తుంది. దీంతో ఒకసారిగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనాలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకున్నాని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఐ న్యూస్, వరంగల్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో.